గడిచిన చొల్లంగి అమావాస్య తర్వాత నుండి అంటే ఫిబ్రవరి 9 అమావాస్య అయిపోయింది, ఇప్పుడు నడుస్తున్న రోజుల్లో ముఖ్యంగా 5 రాశులు వాళ్ళకి అఖండ రాజయోగం లభించబోతుంది. అంటే మీరు ఎంచుకున్న వ్యాపారాలు, చేస్తున్న పనుల్లో మీరు ఏదైతే పెండింగ్ ఉంటుందో అవన్నీ మీకు ఖచ్చితంగా ఒక దాని ఏమిటంటే ఒక మార్గదర్శకంగా ముందుకు వెళ్తారు. మీరు ఒక మంచి స్థాయి రాబోతుంది. ముఖ్యంగా మిథున రాశి, సింహరాశి, కన్యారాశి, ధనస్సు, కుంభరాశులకి అఖండ రాజయోగం ఇచ్చిందండి మౌని అమావాస్య. కాబట్టి మీరు మీ జాతకంలో దోషాలుంటే చిన్న చిన్న పరిష్కార మార్గాలు తెలుసుకుని ముందుకు వెళ్ళండి. మీరు మేషరాశిలో పుట్టి ఉండి మీ అబ్బాయి మేషరాశిలో పుట్టి ఉంటే మాత్రం జాతకం తెలుసుకోండి. లేదు స్త్రీ అంటే తల్లి సింహరాశిలో పుట్టిండి, కూతురు కూడా సింహరాశిలో పుట్టుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పేరు సరి చేసుకోవాలి ముందు, అప్పుడే మీకు పూర్తి స్థాయిలో సక్సెస్ ఉంటుంది.